సో క్లిప్పింగ్ అంటే ఏంటి అన్వాంటెడ్ పోర్షన్ ని రిమూవ్ చేసి సో క్లిప్పింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవింగ్ ఆర్ స్లైసింగ్ అన్వాంటెడ్ పోర్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ అండ్ ఓన్లీ ట్రాన్స్మిట్స్ డిజైడ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్ దట్ ఈస్ నథింగ్ బట్ క్లిప్పింగ్ సో మనం క్లిప్పింగ్ చేయడానికి అంటే రిమూవ్ చేయడానికి యూ హ్యావ్ టు చూస్ ఏ రెఫరెన్స్ లెవెల్ సో ఆ రెఫరెన్స్ లెవెల్ని చూస్ చేసుకొని దానికి ఎబో కానీ బిలో కానీ మనము క్లిప్ చేయొచ్చు అనమాట ఓకే సో వాట్ ఈస్ ద ఎనదర్ నేమ్ ఆఫ్ క్లిప్పర్ ఆల్సో కాల్డ్ ఆంప్లిచ్యూడ్ సెలెక్టర్స్ అంటాం ఏమంటాము ఆంప్లిచ్యూడ్ సెలెక్టర్స్ ఆర్ స్లైసర్స్ ఆర్ వోల్టేజ్ ఆర్ కరెంట్ లిమిటర్స్ అంటాం ఓకే అంటే ఏం చేస్తున్నాం మనం ఓన్లీ డిజైడ్ మనకి ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ లో డిజైర్డ్ పార్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము డిజైడ్ పార్ట్ అంటే మనకు కావాల్సిన ఆంప్లి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము అన్వాంటెడ్ ని మనము రిమూవ్ చేస్తున్నాము సో దట్స్ వై క్లిప్పర్స్ ఆల్సో కాల్డ్ యాంప్లిట్యూడ్ సెలెక్టర్స్ ఆర్ స్లైసర్స్ ఆర్ స్లైసర్స్ ఓకే సో యాక్చువల్ గా ఈ క్లిప్పర్స్ ని మనము టూ టైప్స్ గా క్లాసిఫై చేసాము అంటే ఏంటి డిపెండింగ్ ఆన్ ద నాన్ లీనియర్ ఎలిమెంట్

ఓకే సో ఇక్కడ చూడండి డయోడ్ క్లిప్పర్స్ని నేను మళ్ళీ ఫర్దర్గా టూ టైప్స్గా క్లాసిఫై చేశాము ఎలా క్లాసిఫై చేశాము డయోడ్ని మనం సిరీస్ ఎలిమెంట్గా యూజ్ చేయొచ్చు షంట్ ఎలిమెంట్గా యూజ్ చేయొచ్చు ఓకే సో డయోడ్ క్లిప్పర్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ సిరీస్ క్లిప్పర్స్ అండ్ షంట్ క్లిప్పర్స్ అండ్ షంట్ క్లిప్పర్స్ ఓకే సో ప్రీవియస్ క్లాస్లో మనము షంట్ క్లిప్పర్స్ గురించి డిస్కస్ చేసాము సో ఈ షంట్లో కూడా మనకి ఏంటి అంటే ఒక సిక్స్ టైప్స్ వస్తాయి సో వితౌట్ చూసింగ్ రెఫరెన్స్ అండ్ విత్ చూసింగ్ రెఫరెన్స్ రెఫరెన్స్ అనేది కనుక పాజిటివ్ రెఫరెన్స్ లెవెల్ అయితే ఎలా ఉంటుంది నెగిటివ్ రెఫరెన్స్ లెవెల్ అయితే ఎలా ఉంటుంది సో సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకే సో ఈరోజు క్లాస్లో నేను కంప్లీట్గా డయోడ్ క్లిప్పర్స్ గురించి చెప్తాను డయోడ్లో మనకి సిరీస్ క్లిప్పర్స్ కవర్ అవుతాయి షంట్ క్లిప్పర్స్ కవర్ కవర్ అవుతాయి అండ్ ఇప్పుడు నేను చెప్పేది అంటే ఏంటి సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ గురించి ఓన్లీ ఒక రెఫరెన్స్ కనుక తీసుకుంటే దానికి ఎబో పార్ట్ కానీ బిలో పార్ట్ కానీ ఒక లెవెల్ మాత్రమే మనము క్లిప్ చేస్తున్నాము ఓకే సో సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ ఆల్సో కాల్డ్ సింగిల్ ఎండెడ్ క్లిప్పర్స్ అంటాం ఓకే సో ఫస్ట్ షంట్ క్లిప్పర్స్ షంట్ క్లిప్పర్ షంట్ క్లిప్పర్ అంటే ఇక్కడ డయోడ్ని షంట్ ఎలిమెంట్ గా యూజ్ చేస్తాము డయోడ్ని షంట్ ఎలిమెంట్ గా యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కన్సిడర్ చేసుకున్నాను డయోడ్ డయోడ్ సో ఇక్కడ నేను ఏ రిఫరెన్స్ కన్సిడర్ చేసుకోవట్లేదు ఏ రిఫరెన్స్ కన్సిడర్ చేసుకోవట్లేదు అంటే హియర్ డయోడ్ యొక్క క్యాథోడ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ అవుట్ పుట్ అక్రాస్ ద డయోడ్ అవుట్ పుట్ అక్రాస్ ద డయోడ్ అండ్ ఇన్పుట్ ఈజ్ సైనసాయిడల్ అండ్ ఇన్పుట్ ఈజ్ సైనసాయిడల్ ఓకే సో ఇప్పుడు విఐ క్యారెక్టర్ స్టిక్కర్స్ ఎలా డ్రా చేస్తాము అనేది చూద్దాం ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నాము సైనస్ సిగ్నల్ ఇస్తున్నాము సో ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ అంటే చెప్పాం కదా ఏంటి ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటాము వైయాక్సిస్ మీదేమో అవుట్పుట్ వోల్టేజ్ కన్సిడర్ చేసుకుంటాము అండ్ నెక్స్ట్ దీనికి గా నేను ఇక్కడ ఇన్పుట్ వేవ్ ఫామ్ డ్రా చేస్తున్నాను ఇన్పుట్ వేవ్ ఫామ్ ఓకే అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేస్తాం ఇది ఇన్పుట్ వే ఫాము ఇన్పుట్ వే ఫామ్ యొక్క ఎక్స్ యాక్సెస్ టైము అండ్ వై యాక్సెస్ వచ్చేసి ఇన్పుట్ యాంప్లిచ్యూడ్ యూ హ్యావ్ టు కన్సిడర్ లైక్ దిస్ విఐ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా అవుట్పుట్ వే ఫామ్ అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేస్తాం ఓకే సో ఇవి ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్టిక్ కారు సో ఇప్పుడు చూడండి మనం అప్లై చేసే ఇన్పుట్ అంటే ఈ సైనసాయిడల్ సిగ్నల్ అనేది ఎక్కడ అప్లై అవుతుంది డయోడ్ యొక్క ఆనోడ్కి అప్లై అవుతుంది క్యాథోడ్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రౌండ్ సో యూ హ్యావ్ టు చూజ్ రెఫరెన్స్ ఈజ్ జీరో యూ హ్యావ్ టు చూజ్ రెఫరెన్స్ ఈజ్ జీరో ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసిన విఐ అనేది కనుక గ్రేటర్ దాన్ జీరో ఉంటే అంటే విఐ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో

అవునా అంటే చూడండి గ్రేటర్ దాన్ కండిషన్ అంటే విఐ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు అంటే ఈ గ్రేటర్ వాల్యూస్ ఏవి తీసుకున్నా వాట్ ఈస్ నాట్ హియర్ వీ జీరో వాట్ ఈస్ నాట్ హియర్ జీరో అంటే ఇక్కడ డయోడ్ ఆన్ అయింది మనకి ఈ కండిషన్లో డయోడ్ ఏమైంది మనకి ఆన్ అయింది ఓకే అండ్ నెక్స్ట్ విఐ కనుక మనం అప్లై చేసిన క్యాథోడ్ వోల్టేజ్ కనుక సారీ యానోడ్ దగ్గర వోల్టేజ్ కనుక ఈ క్యాథోడ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది మనకి రివర్స్ బయాస్ అవుతుంది రివర్స్ బయాస్ అంటే ఏంటి ఆఫ్ ఆఫ్ అంటే ఏంటి ట్యాక్సెస్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఓపెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఓపెన్ వాట్ నాట్ వి నాట్ ఫాలోస్ విఐ వాట్ ఈస్ నాట్ వి నాట్ ఫాలో విఐ అంటే ఇక్కడ చూడండి విఐ అంటే ఏంటి నెగిటివ్ హాఫ్ సైకిల్ లెస్ దాన్ జీరో అంటే ఏంటి నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా అంటే ఇక్కడ నుంచి ఇది మైనస్ వన్ ఉంటే మైనస్ వన్ మైనస్ టూ ఉంటే మైనస్ టూ మైనస్ త్రీ ఉంటే మైనస్ త్రీ ఉంటుంది ఓకే సో ఇది చూడండి ఈ కండిషన్ ఏంటి మనకి డయోడ్ ఆఫ్ అయినప్పుడు డయోడ్ ఏంటి ఆఫ్ అయినప్పుడు ఇదేంటి డయోడ్ ఆన్ అయినప్పుడు ఓకే సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమైపోయింది మనకి క్లిప్ అయిపోయింది ఓన్లీ నెగిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే అవుట్పుట్లోకి ట్రాన్స్మిట్ అయింది అవుట్పుట్లోకి ట్రాన్స్మిట్ అయింది ఓకే సో మనం ఏమంటాం దీన్ని షంట్ క్లిప్పర్ ఫస్ట్ ఈ సర్క్యూట్ నేమ్ ఏంటి షంట్ క్లిప్పర్ షంట్ క్లిప్పర్ ఇట్ క్లిప్స్ ఎబో ఎబో జీరో రెఫరెన్స్ లెవెల్ అంటే జీరోకి ఎబో ఉన్నదాన్ని ఏం చేసింది క్లిప్ చేసింది బిలో ఉన్న దాన్ని ఏం చేసింది అలోవ్ చేసింది ఓకే సో ఈ సర్క్యూట్ నేమ్ ఏంటి షంట్ క్లిప్పర్ అంటే యాక్చువల్ వితౌట్ రిఫరెన్స్ అంటాము వితౌట్ రిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ హియర్ యూ హ్యావ్ టు చూస్ జీరో యూ హ్యావ్ టు చూస్ జీరో ఓకే సో చూడండి ఇది ఎక్సాక్సిస్ టైము యాక్సిస్ వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్ సో ఇక్కడ యాక్సిస్ ఏమో టైము యాక్సిస్ వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్టిక్ కరువు ఇన్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజ్కి సో వాట్ ఈస్ ద రిఫరెన్స్ హియర్ జీరో వాట్ ఈస్ ద రిఫరెన్స్ హియర్

సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ బిట్వీన్ వీఐ అండ్ వీనౌట్ అంటే ఇన్పుట్ వోల్టేజ్కి అండ్ అవుట్పుట్ వోల్టేజ్కి డ్రా చేయాలి సో ఇక్కడ చూడండి నేను అప్లై చేస్తుంది ఏంటి ఇన్పుట్ సిగ్నల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీఐ అనేది కనుక ఇక్కడ రిఫరెన్స్ ఏంటి మనకి ఎక్కడ అప్లై అయ్యింది యానోడ్ దగ్గర అప్లై అయ్యింది రిఫరెన్స్ ఎక్కడ అప్లై అయ్యింది యానోడ్ దగ్గర ఎంత వాల్యూ జీరో జీరో అంటే డయోడ్ ఎప్పుడు ఫార్వర్డ్ బై యాస్ అవుతుందో చూడండి మనం అప్లై చేసే ఇన్పుట్ అనేది ఎలా ఉండాలి ఇక్కడ లెస్ దాన్ జీరో ఉండాలి అంటే మనం అప్లై చేసే ఇన్పుట్ అనేది లెస్ దాన్ జీరో ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది ఆన్ అవుతుంది డయోడ్ ఏమవుతుంది ఆన్ అవుతుంది డయోడ్ ఆన్ అంటే ఫార్వర్డ్ బయాస్ ఇట్ యాక్స్ అ షార్ట్ ఇన్ సర్క్యూట్ సో వాట్ ఈస్ వీ నాట్ హియర్ వీ నాట్ ఈస్ జీరో వీ నాట్ ఈస్ జీరో లెస్ దాన్ కండిషన్ అంటే సారీ దిస్ వన్ సారీ సో హియర్ నాట్ ఈ జీరో ఓకే సో లెస్ దాన్ కండిషన్ లో మనకి వి నాట్ ఏంటి జీరో అండ్ గ్రేటర్ దాన్ కండిషన్ లో అంటే విఐ కనుక గ్రేటర్ దాన్ జీరో అయితే డయోడ్ అవుతుంది మనకి ఆఫ్ అవుతుంది ఇట్ హ్యాక్స్ అస్ ఓపెనింగ్ సర్క్యూట్ అండ్ అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్ అంటే గ్రేటర్ దాన్ జీరో అంటే ఇది కండిషన్ అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్ అంటే ఇక్కడ చూడండి జీరో అయితే జీరో వన్ అయితే వన్ టూ అయితే టూ సో యూ హ్యావ్ టు డ్రా లైక్ దిస్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్మిషన్ రీజియన్ సో ఇదేంటి మనకి ట్రాన్స్మిషన్ రీజియన్ అండ్ లెస్ దాన్ కండిషన్ ఏంటి మనకి లెస్ దాన్ కండిషన్ ఏంటి మనకి క్లిప్పింగ్ రీజియన్ క్లిప్పింగ్ రీజియన్ సో అవుట్పుట్ వేఫామ్ ఎలా ఉంటుంది మనకి సో యూ హ్యావ్ టు డ్రా లైక్ దిస్ సో ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ని మాత్రమే అలో చేస్తుంది అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ని క్లిప్ చేస్తుంది నెగిటివ్ హాఫ్ సైకిల్స్ని క్లిప్ చేస్తుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ టు డ్రా ఇన్పుట్ వే ఫార్మ్ హియర్ ఇన్పుట్ వే ఫార్మ్ హియర్ ఓకే సో ఇక్కడ చూడండి పాజిటివ్ హాఫ్ సైకిల్స్ని అలో చేస్తుంది నెగిటివ్ హాఫ్ సైకిల్ని క్లిప్ చేస్తుంది ఓకే సో సేమ్ షంట్ క్లిప్పరు రిఫరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది పాజిటివ్ రిఫరెన్స్ అయితే ఎలా ఉంటుంది నెగిటివ్ రిఫరెన్స్ అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం Okay, so two circuits of without reference. And next shunt clipper. Shunt clipper with a positive reference voltage. With positive reference voltage. So here I am taking reference. Okay. See here this is V reference and identity diode and ekada resistance R. అండ్ ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము అండ్ హియర్ వీఆర్ టేకింగ్ అవుట్పుట్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము అక్రాస్ ద డయోడ్ అండ్ ఏంటిది రిఫరెన్స్ రిఫరెన్స్ ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం అనమాట ఓకే సో ఇప్పుడు కండిషన్స్ ఏంటి అండ్ మనం ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ ఎలా డ్రా చేస్తాము ఓకే సో చూడండి ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ అంటే ఎక్స్ ఎక్సిస్ మీద ఏం తీసుకోవాలి యూ హ్యావ్ టు చూస్ విఐ అండ్ హియర్ యూ హ్యావ్ టు చూస్ వీ నాట్ అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏం అప్లై చేస్తున్నామో రిఫరెన్స్ దట్ ఈస్ పాజిటివ్ రిఫరెన్స్ సో పాజిటివ్ అంటే ఇక్కడే ఎక్కడో చోట కన్సిడర్ చేసుకోవాలి కదా మనము పాజిటివ్ యాక్సిస్ మీద సో యూ హ్యావ్ టు చూస్ హియర్ వి రిఫరెన్స్ ఓకే అండ్ నెక్స్ట్ హియర్ ఐమ్ డ్రాయింగ్ ఇన్పుట్ వేవ్ ఫామ్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్ సో దిస్ ఈస్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా అవుట్పుట్ వే ఫార్మ్ సో అవుట్పుట్ వే ఫార్మ్ ఎలా వస్తుంది అనేది డ్రా చేద్దాం అది ఎలా డ్రా చేస్తాము ఫస్ట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ డ్రా చేసి దాని నుంచి డ్రా చేస్తాం ఓకే సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను విన్పుట్ అప్లై చేస్తున్నాను ఇన్పుట్ వే ఫామ్ సో ఇక్కడ డ్రా చేస్తున్నాను ఇన్పుట్ వే ఫార్మ్ అండ్ ఇక్కడ రిఫరెన్స్ కన్సిడర్ చేసుకుందాం ఇక్కడ రిఫరెన్స్ కన్సిడర్ చేసుకుందాం అంటే ఇక్కడ తీసుకున్నా కదా మనం వి రిఫరెన్స్ సో ఇక్కడ ఉంటుంది అనమాట వి రిఫరెన్స్ అనేది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఇనీషియల్ గా ఇన్పుట్ అనేది లెస్ దాన్ రిఫరెన్స్ ఉందా ఇదే కదా ఇన్పుట్ వే ఫాము అవునా అంటే విఐ అనేది లెస్ దాన్ రిఫరెన్స్ ఉంది అంటే ఈ కండిషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెస్ దాన్ రిఫరెన్స్ అంటే ఇది కదా అంటే ఇక్కడ చూడండి నేను అప్లై చేసే ఇన్పుట్ అనేది రిఫరెన్స్ కన్నా తక్కువ ఉంది రిఫరెన్స్ ఎక్కడ అప్లై అవుతుంది క్యాథోడ్ అంటే క్యాథోడ్ వోల్టేజ్ కన్నా యానోడ్ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది రివర్స్ బయాస్ డయోడ్ రివర్స్ బయాస్ అంటే ఇట్ హ్యాక్స్ హాజ్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ ఇది ఓపెన్ చేస్తే నాట్ టర్మినల్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి ఒక టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇంకో టెర్మినల్ గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది అంటే వాట్ ఈస్ వీ నాట్ హియర్ విఐ వాట్ ఈస్ నాట్ హియర్ విఐ అంటే ఈ లెస్ దాన్ కండిషన్లో సో ఇక్కడ నేను డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను ఈ లెస్ దాన్ కండిషన్లో అవుట్పుట్ దేన్ని ఫాలో అవుతుంది ఇన్పుట్ ని ఫాలో అవుతుంది వి నాట్ ఫాలోస్ ఇన్పుట్ ఓకే నెక్స్ట్ ఎప్పుడైతే నేను అప్లై చేసే ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అవుతుందో అంటే ఇక్కడ చూడండి ఇదేమో విఐ అనేది లెస్ దాన్ రిఫరెన్స్ లెస్ దాన్ రిఫరెన్స్ అండ్ నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ రిఫరెన్స్ అయితే డయోడ్ ఏమవుతుంది ట్యాక్స్ ఆర్ షార్ట్ ఇన్ సర్క్యూట్ షార్ట్ అంటే ఈ టూ టెర్మినల్స్ ఇలా కనెక్ట్ అవుతాయి అండ్ నాట్ యొక్క ఒక టెర్మినల్ ఇక్కడ ఉంటుంది అదర్ టెర్మినల్ గ్రౌండ్ ఉంటుంది అంటే అక్రాస్ గా ఏ వోల్టేజ్ ఉంది మనకి రిఫరెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అను రిఫరెన్స్ టూ వర్ల్డ్స్ అనుకోండి ఈ గ్రేటర్ కండిషన్లో ఏ వాల్యూ ఇచ్చినా సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది టూ ఓల్డ్స్ వస్తుంది ఆన్సర్ ఏమొస్తుంది టూ ఓల్డ్స్ అంటే ఇది ఏ కండిషన్ విఐ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ విఐ గ్రేటర్ దాన్ రిఫరెన్స్ ఇది విఐ లెస్ దాన్ వి రిఫరెన్స్ ఓకే సో అంటే ఈ రీజన్ని ట్రాన్స్మిట్ చేసింది అండ్ ఈ రీజన్ని క్లిప్ చేసింది అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ఇన్పుట్ వే ఫామ్ విత్ డాటెడ్ లైన్స్ విత్ డాటెడ్ లైన్స్ సో డాటెడ్ లైన్స్ తో డ్రా చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ రిఫరెన్స్ టూ ఓల్డ్స్ ఉంది కదా అది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుందాము రిఫరెన్స్ టూ వోల్డ్స్ సో మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే లెస్ దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అండ్ గ్రేటర్ వచ్చినప్పుడు మనకి రిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది రిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది సో ఈ సర్క్యూట్ నేమ్ ఏమని చెప్పొచ్చు మనము షంట్ క్లిప్పర్ షంట్ క్లిప్పర్ దట్ క్లిప్స్ ఎబో రెఫరెన్స్ లెవెల్ దట్ క్లిప్స్ ఎబో రెఫరెన్స్ లెవెల్ అంటే ఇక్కడ చూడండి పాజిటివ్ పీక్ అనేది ఏమైంది మనకి క్లిప్ అయిపోయింది పాజిటివ్ పీక్ అనేది క్లిప్ అయిపోయింది అంటే అవుట్పుట్ వే ఫామ్ ఎలా ఉందో చూడండి సో పాజిటివ్ పీక్ తీసేస్తే సో ఇలా ఉంది అంటే మనం ఒక రెఫరెన్స్ తీసుకుంటే ఆ రెఫరెన్స్కి ఎబో మనకి ఏమైపోయింది క్లిప్ అయ్యింది రెఫరెన్స్కి ఎబో ఏమైంది క్లిప్ అయ్యింది ఓకే సో సేమ్ సర్క్యూట్ విత్ డయోడ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ తీసుకుందాం డయోడ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ సో రివర్స్ డైరెక్షన్లో మీరు ఇక్కడ డ్రా చేయండి డయోడ్ని సో ఇక్కడ చూడండి నేను డయోడ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఓకే సో డయోడ్ డైరెక్షన్ రివర్స్ తీసుకుంటున్నాము అండ్ రెఫరెన్స్ వచ్చేసరికి పాజిటివ్ రిఫరెన్సే రిఫరెన్స్ వచ్చేసరికి మనకి పాజిటివ్ రిఫరెన్స్ ఓకే సో ఇప్పుడు అవుట్పుట్ వే ఫామ్ ఎలా వస్తుంది మనకి పాజిటివ్ రిఫరెన్సే తీసుకున్నాము అవుట్పుట్ వే ఫామ్ ఎలా వస్తుంది ఈ కేసులో ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ డ్రా చేస్తున్నాను ఓకే సో ఇక్కడ డ్రా చేద్దాం ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ ఇక్కడ వి రిఫరెన్స్ తీసుకున్నాను ఫస్ట్ కండిషన్ ఇప్పుడు చూడండి ఇన్పుట్ ఎక్కడ అప్లై అవుతుంది క్యాథోడ్కి అప్లై అవుతుంది క్యాథోడ్కి అప్లై అవుతుంది రిఫరెన్స్ ఎక్కడ అప్లై అయ్యింది యానోడ్కి అప్లై అయ్యింది ఓకే సో ఫస్ట్ కండిషన్ ఏంటి ఇన్పుట్ అనేది లెస్ దాన్ విఆర్ లెస్ దాన్ విఆర్ అంటే ఈ విఆర్ కన్నా ఇక్కడ ఇన్పుట్ తక్కువగా ఉంది తక్కువగా ఉన్నప్పుడు వాట్ ఈస్ నాట్ డయోడ్ ఏమవుతుంది ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు వాట్ ఈస్ నాట్ హియర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ఇప్పుడు చూడండి కండిషన్ అప్లై చేసిన ఇన్పుట్ అనేది లెస్ దాన్ రిఫరెన్స్ ఉంది లెస్ దాన్ రిఫరెన్స్ ఉన్నప్పుడు డయోడ్ ఏమైంది మనకి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అంటే ఇట్ యాక్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్ ఇట్ యాక్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్ ఓకే సో షార్ట్ సర్క్యూట్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి నాట్ ఈస్ ఈక్వల్ టు వీఆర్ వచ్చింది లెస్ దాన్ కండిషన్ లో అండ్ ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ అనేది రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్ యాక్స్ యాస్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ ఓపెన్ అయితే వాట్ ఈస్ వి నాట్ ఫాలోస్ ఇన్పుట్ అంటే గ్రేటర్ కండిషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ వోల్డ్స్ తీసుకున్నాం అనుకోండి గ్రేటర్ అంటే త్రీ వోల్డ్స్ అయితే ఇక్కడ త్రీ ఉంటుంది ఫోర్ అయితే ఫోర్ వోల్డ్స్ ఉంటుంది ఫైవ్ అయితే ఫైవ్ వోల్డ్స్ ఉంటుంది సో అంటే చూడండి ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ కర్వ్ ఎలా వచ్చింది మనకి ఇలా వచ్చింది గ్రేటర్ దాన్ రిఫరెన్స్ ఎలా చేస్తుంది అండ్ లెస్ దాన్ రిఫరెన్స్ క్లిప్ చేస్తుంది ఓకే లెస్ దాన్ రిఫరెన్స్ క్లిప్ చేస్తుంది అంటే మనకి వే ఫామ్ ఎలా వస్తుంది అవుట్పుట్ వే ఫామ్ చూడండి ఇది ఇన్పుట్ వే ఫామ్ డాటెడ్ లైన్తో డ్రా చేశాను ఇప్పుడు చూడండి రిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటే నేను లెస్ దాన్ రిఫరెన్స్ కేసులో మనకి ఏమైంది క్లిప్పింగ్ క్లిప్పింగ్ అంటే వీ నాట్ దేనికి ఈక్వల్ అవుతుంది కి ఈక్వల్ అవుతుంది అండ్ గ్రేటర్ కండిషన్లో అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్ అవుట్పుట్ ఫాలోస్ ఇన్పుట్ అండ్ లెస్ దాన్ లెస్ దాన్ ఉన్నదల్లా మనకి క్లిప్ అవుతుంది లెస్ దాన్ ఉన్నదల్లా క్లిప్ అవుతుంది ఓన్లీ పాజిటివ్ పీక్స్ని మాత్రమే అలో చేసింది ఓన్లీ పాజిటివ్ పీక్స్ని మాత్రమే అలో చేసింది ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చుగా ఇది ఈ సర్క్యూట్ నేమ్ ఏంటి షంట్ క్లిప్పర్ ఈ సర్క్యూట్ నేమ్ ఏంటి షంట్ క్లిప్పర్ దట్ క్లిప్స్ బిలో రిఫరెన్స్ లెవెల్ దట్ క్లిప్స్ బిలో రిఫరెన్స్ లెవెల్ బిలో రెఫరెన్స్ లెవెల్ ఓకే సో ఇప్పుడు మనము ఈ సర్క్యూట్తో పాజిటివ్ రిఫరెన్స్ తో కన్సిడర్ చేసుకున్నాము అలానే ఇప్పుడు నెగిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది నెగిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఇక్కడ రిసిస్టర్ తీసుకోండి అండ్ యూ హ్యావ్ టు డ్రా డయోడ్ అండ్ యూ హ్యావ్ టు చూస్ నెగిటివ్ రిఫరెన్స్ నెగిటివ్ రిఫరెన్స్ అంటే నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి అండ్ పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి గ్రౌండ్ పాజిటివ్ టెర్మినల్ ఏంటి మనకి గ్రౌండ్ అండ్ హియర్ వి ఆర్ టేకింగ్ విఐ ఇన్పుట్ ఓకే అండ్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము అక్రాస్ డయోడ్ అండ్ రిఫరెన్స్

అండ్ అవుట్పుట్ వోల్టేజ్కి డ్రా చేస్తాము అండ్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి నెగిటివ్ రిఫరెన్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి నెగిటివ్ రిఫరెన్స్ తీసుకోవాలి సో యూ హ్యావ్ టు చూస్ టూ కండిషన్స్ ఏంటి మనం తీసుకున్న ఇన్పుట్ అనేది లెస్ దాన్ మైనస్ వీఆర్ ఉంటే ఎలా ఉంటుంది గ్రేటర్ దాన్ మైనస్ వీఆర్ ఉంటే ఎలా ఉంటుంది ఇన్పుట్ ఎక్కడ అప్లై అవుతుంది యానోడ్ దగ్గర అప్లై అవుతుంది ఓకే నేను ఫస్ట్ లెస్ దాన్ కండిషన్ తీసుకున్నాను ఓకే సో లెస్ కండిషన్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ నేను యానోడ్ దగ్గర వచ్చే వోల్టేజ్ అనేది ఇక్కడ అప్లై చేసే మైనస్ విఆర్ కన్నా తక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది డయోడ్ రివర్స్ బయాస్ రివర్స్ బయాస్ మీన్స్ ఇట్ యాక్స్ హాజ్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ వాట్ ఈస్ వీ నాట్ హియర్ వీ నాట్ ఫాలోస్ ఇన్పుట్ అంటే లెస్ దాన్ కండిషన్లో లెస్ దాన్ కండిషన్లో అవుట్పుట్ దేన్ని ఫాలో అవుతుంది ఇన్పుట్ని ఫాలో అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ త్రీ అంటే ఇది మైనస్ టూ వోల్డ్స్ ఉందనుకోండి ఇక్కడ మైనస్ త్రీ తీసుకుంటే ఇది మైనస్ త్రీ ఉంటుంది మైనస్ ఫోర్ తీసుకుంటే మైనస్ ఫోర్ ఉంటుంది అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి లీనియర్గా ఉంటుంది గ్రాఫ్ ఎలా ఉంటుంది మనకి లీనియర్గా ఉంటుంది లెస్ దాన్ కండిషన్లో అండ్ నెక్స్ట్ నేను అప్లై చేసే ఇన్పుట్ అనేది ఈ రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉంది మైనస్ విఆర్ కన్నా అంటే డయోడ్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది డయోడ్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్ ఇట్ షార్ట్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ సో వాట్ ఈస్ వీ నాట్ వీ నాట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ విఆర్ వీ నాట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ విఆర్ అంటే అవుట్పుట్ లో నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉంటుంది ఇక్కడే కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైనస్ టూ ఓల్డ్స్ అనుకోండి ఈ కండిషన్స్ అన్నిట్లోను మనకి మైనస్ టూ ఓల్డ్స్ దగ్గర కాన్స్టెంట్ గా వస్తుంది మైనస్ టూ ఓల్డ్స్ మైనస్ టూ వోల్డ్స్ ఓకే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది క్లిప్పింగ్ రీజియన్ ఇదేంటి మనకి ట్రాన్స్మిషన్ రీజియన్ ఓకే సో ఇప్పుడు అవుట్పుట్ వే ఫామ్ ఎలా వస్తుందో చూద్దాము సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ఇన్పుట్ వే ఫార్మ్ విత్ డాటెడ్ లైన్స్ సో డాటెడ్ లైన్తో ఇన్పుట్ వే ఫామ్ డ్రా చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి నెగిటివ్ రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా మైనస్ విఆర్ సో నేను ఈ మైనస్ విఆర్ ని కూడా డాటెడ్ లైన్ తోటి డ్రా చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనం తీసుకున్న ఇన్పుట్ అనేది కనుక లెస్ దాన్ రిఫరెన్స్ ఉంటే అది ఏం చేసింది మనకి ఎలో చేసింది ఏం చేసింది ఎలో చేసింది గ్రేటర్ దాన్ మైనస్ వి రిఫరెన్స్ కనుక ఉంటే ఏం చేసింది మనకి ఏం చేసింది క్లిప్ చేసింది క్లిప్ చేసింది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ వే ఫామ్ నెగిటివ్ పీక్స్ ని మాత్రమే అలో చేసింది అవుట్పుట్ లో మనకి నెగిటివ్ పీక్స్ వచ్చినాయి అంటే మనం తీసుకుంది ఏంటి నెగిటివ్ రెఫరెన్స్ లెవెల్ కదా ఆ నెగిటివ్ రెఫరెన్స్ లెవెల్కి ఎబో ఉన్నదంతా క్లిప్ అయిపోయింది బిలో ఉన్నదంతా ఏమైంది ట్రాన్స్మిట్ అయింది ఓకే సో ఓన్లీ ఇట్ అలోస్ నెగిటివ్ పీక్స్ ఓకే సో రెఫరెన్స్ కి ఎబో ఉన్న పార్ట్ అంతా ఏమైపోయింది క్లిప్ అయిపోయింది అంటే దిస్ ఇస్ ట్ క్లిప్పర్ విత్ నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ విత్ నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ సో దిస్ సర్క్యూట్స్ క్లిప్ సో క్లిప్స్ ఎబో రిఫరెన్స్ లెవెల్ ఎబో రిఫరెన్స్ లెవెల్ ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తాము డయో డైరెక్షన్ రివర్స్ తీసుకుంటాము సో డయో డైరెక్షన్ రివర్స్ తీసుకుంటే ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అవుట్పుట్ వేఫ్ సో ఇక్కడ చూడండి డైవర్డ్ డైరెక్షన్ రివర్స్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాము అండ్ యూ హ్యావ్ టు డ్రా రెసిస్టర్ హియర్ ఓకే సో ఇప్పుడు చూడండి కండిషన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ డ్రా చేస్తాను అండ్ నెక్స్ట్ అవుట్పుట్ వే ఫామ్ ఓకే రైట్ సైడ్ డ్రా చేద్దాం ఇప్పుడు మనం తీసుకుంది నెగిటివ్ రెఫరెన్స్ లెవెల్ ఓకే సో ఇప్పుడు చూడండి నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఈ రిఫరెన్స్ కన్నా ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ కండిషన్ ఇదే కదా మనకి చూడండి ఫస్ట్ కండిషన్ ఇదే కదా ఇది నెగిటివ్ రిఫరెన్స్ అంటే నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఈ రిఫరెన్స్ కన్నా ఇక్కడ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంటే డయోడ్ ఏమవుతుంది రివర్స్ బయాస్ అవుతుంది ఏమవుతుంది రివర్స్ బయాస్ రివర్స్ బయాస్ అంటే ఓపెన్ కాబట్టి వాట్ ఈజ్ వీ నాట్ హియర్ వీ నాట్ ఫాలోస్ ఇన్పుట్ అంటే గ్రేటర్ దాన్ కండిషన్ అంటే ఇది ఇక్కడ నుంచి అవుట్పుట్ మనకి ఏమవుతుంది ఇన్పుట్ని ఫాలో అవుతుంది ఎక్కడైతే లెస్ దాన్ కండిషన్ ఉంటుందో ఇట్ యాక్సెస్ షార్ట్ ఇన్ సర్క్యూట్ అండ్ వాట్ ఈస్ వీ నాట్ హియర్

అండ్ లెస్ దాన్ మైనస్ విఆర్ మనకి క్లిప్ చేస్తుంది ఓకే సో చూడండి నెగిటివ్ పీక్స్ అనేవి క్లిప్ అయిపోయినాయి అండ్ ఈ రెఫరెన్స్కి ఎబో పార్ట్ అంతా ఎలో చేసింది ఎబో పార్ట్ అంతా ఎలో చేసింది సో దిస్ ఈజ్ జస్ షంట్ క్లిప్పర్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ దట్ క్లిప్స్ బిలో ద నెగిటివ్ రెఫరెన్స్ దట్ క్లిప్స్ బిలో ద నెగిటివ్ రెఫరెన్స్ లెవెల్ సో దీస్ ఆల్ ఆర్ షంట్ క్లిప్పర్స్ దీస్ ఆల్ ఆర్ షంట్ క్లిప్పర్స్ టోటల్గా ఎన్ని సర్క్యూట్స్ వచ్చినాయి మనకి సిక్స్ సర్క్యూట్స్ వచ్చినాయి షంట్ క్లిప్పర్స్లో ఏంటి ఫస్ట్ మనము ఎటువంటి రెఫరెన్స్ తీసుకోలేదు రెఫరెన్స్ జీరో తీసుకున్నాం నెక్స్ట్ టూ సర్క్యూట్స్ వచ్చేసి పాజిటివ్ రిఫరెన్సెస్ తీసుకున్నాము డయోడ్ డైరెక్షన్స్ ఒకసారి నార్మల్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఒకసారి అప్వర్డ్ డైరెక్షన్ పెట్టాము అండ్ నెక్స్ట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ అండ్ డయోడ్ డైరెక్షన్స్ చేంజ్ చేసాము సో టోటల్లీ సిక్స్ సర్క్యూట్స్ ఇన్ షంట్ క్లిప్పర్స్ ఇన్ సిమిలర్ వే వీ హ్యావ్ సిక్స్ సర్క్యూట్స్ ఇన్ సిరీస్ క్లిప్పర్స్ సో ఎలా క్లిప్ అవుతుంది ఇక్కడ మనం ఏం చేసాము ఐడియల్ డయోడ్ కండిషన్స్ ఎజ్యూమ్ చేసుకున్నాము ఐడియల్ డయోడ్ అంటే ఇక్కడ మనం తీసుకున్న కటిన్ వోల్టేజ్ ఏమో జీరో తీసుకున్నాము డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు దాని యొక్క ఫార్వర్డ్ రెసిస్టెన్స్ జీరో తీసుకున్నాము రివర్స్ బయాస్ అయినప్పుడు రివర్స్ రెసిస్టెన్స్ ఇన్ఫైనట్ తీసుకున్నాము ఎప్పుడైతే రివర్స్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫైనెట్ ఉంటుందో అప్పుడు కరెంట్ అనేది ఏముంటుందో ఆబ్వియస్లీ మనకి జీరో ఉంటుంది కరెంట్ అనేది ఏముంటుందో ఆబ్వియస్లీ జీరో ఉంటుంది సో ఓన్లీ మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మాత్రమే మనం పర్టిక్యులర్ వాల్యూస్ ని చూస్ చేసుకుంటాము సో అప్పుడు మనకి సర్క్యూట్స్ అన్ని ఏమవుతాయి చేంజ్ అవుతాయి సో అది ఎలా చేంజ్ అవుతుంది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐడియల్ డయోడ్ కండిషన్ ఎజ్యూమ్ చేసుకోవాలా సో ఐడియల్ డయోడ్ కండిషన్ ఎజ్యూమ్ చేసుకోనప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఈక్వల్ అండ్ సర్క్యూట్ ఎలా ఉంటుంది డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు ఈక్వల్ అండ్ సర్క్యూట్ ఎలా ఉంటుంది వెన్ ద డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్డ్ సో మనకి ఇక్కడ ఏముంటుంది ఫార్వర్డ్ రెసిస్టెన్స్ వీ హ్యావ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆర్ఎఫ్ వీ హ్యావ్ టు చూస్ ఆర్ఎఫ్ వాల్యూ డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు వీ హావ్ రివర్స్ రెసిస్టెన్స్ రివర్స్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది హై ఐడియల్లీ సే ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఓకే సో ఈ వాల్యూస్ చూస్ చేసుకొని వీ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము వాల్యూస్ లో అండ్ సమ్ వాల్యూ ఇస్తారు అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ డయోడ్ ఫార్వర్డ్ అయినప్పుడు ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అండ్ రివర్స్ అయినప్పుడు రివర్స్ రెసిస్టెన్స్ చూస్ చేసుకుంటాము సో వాటి మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్పుట్ వే ఫామ్ అనేది వస్తుంది ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర నెక్స్ట్ సిరీస్ క్లిప్పర్స్ ఓకే సిరీస్ క్లిప్పర్స్ సో ఇక్కడ చూడండి మనం డయోడ్ని సిరీస్ ఎలిమెంట్గా కన్సిడర్ చేసుకుంటాం డయోడ్ని సిరీస్ ఎలిమెంట్ గా తీసుకుంటాము సో ఇక్కడ చూడండి డయోడ్ని నేను సిరీస్ ఎలిమెంట్గా తీసుకున్నాను అండ్ హియర్ ఐఎమ్ చూసింగ్ ఎ రెజిస్టర్ ఆర్ సో దిస్ ఈస్ సిరీస్ క్లిప్పర్ వితౌట్ రిఫరెన్స్ వితౌట్ రిఫరెన్స్ సి హియర్ యు హ్యావ్ టు చూస్ దిస్ ఈజ్ రెసిస్టర్ ఆర్ అండ్ అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నాము అక్రాస్ దిస్ రెసిస్టర్ అవుట్పుట్ అక్రాస్ దిస్ రెసిస్టర్ అండ్ ఇక్కడ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం ఇన్పుట్ అప్లై చేస్తున్నాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డయోడ్ యొక్క యానోడ్కి డయోడ్ యొక్క యానోడ్కి ఇన్పుట్ అనేది అప్లై అవుతుంది డయోడ్ యొక్క ఆనోడ్ కి మనకి ఇన్పుట్ అనేది అప్లై అవుతుంది క్యాథోడ్ క్యాథోడ్ ఈస్ కనెక్టెడ్ టు గ్రౌండ్ త్రూ ఎ రెసిస్టర్ ఆర్ త్రూ ఎ రెసిస్టర్ ఆర్ సో యూ హ్యావ్ టు కంపేర్ దిస్ జీరో రెఫరెన్స్ విత్ ద ఇన్పుట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఇక్కడ ఉన్న జీరో కన్నా గ్రేటర్ ఉంటే సో డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఈ ట్యాక్స్ ఆస్ షార్ట్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ షార్ట్ సో ఈ విఐ అనేది కంప్లీట్ కంప్లీట్గా ఇక్కడ అపియర్ అవుతుంది కదా అంటే విఐ గ్రేటర్ దాన్ జీరో ఉన్నప్పుడు వాట్ ఈస్ వీ నాట్ వీ నాట్ ఫాలోస్ ఇన్పుట్ వి నాట్ ఫాలోస్ ఇన్పుట్ సో ఇక్కడ డయోడ్ ఏమైంది మనకి ఆన్ అయింది ఫార్వర్డ్ బయాస్ అయింది ఓకే నెక్స్ట్ కండిషన్ విఐ లెస్ దాన్ జీరో అంటే నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది యానోడ్ దగ్గర ఇక్కడ ఉన్న రెఫరెన్స్ కన్నా తక్కువ ఉంది అనుకోండి సో అప్పుడు ఏమవుతుంది డయోడ్ అనేది ఆఫ్ అవుతుంది ఇట్ యాక్సెస్ రివర్స్ బయాస్ రివర్స్ బయాస్ మీన్స్ ఇట్ యాక్సెస్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇది ఓపెన్ అయింది అనుకోండి ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉంటుందా ఉండదు సో వాట్ ఈస్ నాట్ హియర్ నాట్ ఈస్ జీరో వాట్ ఈస్ నాట్ హియర్ జీరో అండ్ నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డ్రా ద ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్టిక్ కర్వ్ ఓకే సో చూ ఇక్కడ మనం కనుక జీరో రిఫరెన్స్ చూస్ చేసుకుంటే గ్రేటర్ దాన్ జీరో విఐ గ్రేటర్ దాన్ జీరో అయినప్పుడు వాట్ ఈజ్ వీ నాట్ మనకి విఐని ఫాలో అయింది వీ నాట్ అండ్ లెస్ దాన్ అయినప్పుడు వాట్ ఈజ్ వీ నాట్ హియర్ జీరో వాట్ ఈస్ వీ నాట్ హియర్ జీరో సో ఇక్కడ మీరు అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేయొచ్చు సో అవుట్పుట్ వే ఫామ్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ నేను ఇన్పుట్ వే ఫామ్ని డాటెడ్ లైన్ తోటి డ్రా చేస్తున్నాను అండ్ రెఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ జీరో యాక్సిస్ మీద కదా మనం చూస్ చేసుకుంది రెఫరెన్స్ సో ఇప్పుడు చూడండి గ్రేటర్ దాన్ రిఫరెన్స్ మనకి ఎలో చేసింది అండ్ లెస్ దాన్ రిఫరెన్స్ మనకి ఏం చేసింది క్లిప్ చేసింది లెస్ దాన్ రిఫరెన్స్ ఏం చేసింది మనకి క్లిప్ అయింది ఓకే సో అంటే పాజిటివ్ ని ఎలో చేసింది అండ్ నెగిటివ్ పీక్స్ అనేవి ఏమైపోయినాయి మనకి క్లిప్ అయిపోయినాయి జీరో అయిపోయినాయి సో యాక్చువల్గా దిస్ ఈస్ ట్రాన్స్మిషన్ రీజియన్ అండ్ దిస్ ఈస్ క్లిప్పింగ్ రీజియన్ ఓకే ఎక్స్ ఎక్స్అక్సిస్ ఈస్ విఐ అండ్ వైఆక్సిస్ ఈస్ వి నాట్ హియర్

సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డయో డైరెక్షన్ ఇలా చూస్ చేసుకుంటున్నాను ఓకే అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ అన్నాం కాబట్టి సో నేను పాజిటివ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాను పాజిటివ్ రిఫరెన్స్ ఓకే సో అండ్ అవుట్పుట్ వచ్చేసి అక్రాస్ దిస్ రెసిస్టర్ అండ్ రిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్ అండ్ అండ్ ఇక్కడ ఇన్పుట్ అప్లై చేస్తున్నాం అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ కర్వ్ ఎలా డ్రా చేయొచ్చు చేయచ్చు ఎక్స్ఆక్సెస్ ఏమో ఇన్పుట్ వోల్టేజ్ వైఆక్సెస్ ఏమో అవుట్పుట్ వోల్టేజ్ అండ్ హియర్ విఆర్ టేకింగ్ పాజిటివ్ రిఫరెన్స్ పాజిటివ్ రిఫరెన్స్ హియర్ ద ఇన్పుట్ ఈస్ అప్లైడ్ టు క్యాథోడ్ ఆఫ్ ద డయోడ్ ఇన్పుట్ ఎక్కడ అప్లై అవుతుంది క్యాథోడ్ కి అప్లై అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఇన్పుట్ అనేది కనుక నేను తీసుకున్న ఇన్పుట్ అనేది కనుక ఈ రిఫరెన్స్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఈ ట్యాక్సర్ షార్ట్ ఇన్ సర్క్యూట్ అండ్ దిస్ టెర్మినల్ దిస్ ఇన్పుట్ టెర్మినల్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు వీ నాట్ మీన్స్ లెస్ దెన్ కండిషన్లో వాట్ ఈస్ వీ నాట్ వీ నాట్ ఫాలోస్ ఇన్పుట్ ఎప్పుడైతే నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది గ్రేటర్ దాన్ రెఫరెన్స్ ఉంటుందో అప్పుడేమవుతుంది ట్యాక్స్ హెస్ ఓపెన్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ వీ నాట్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు హియర్ అండ్ హియర్ అదర్ అండ్ ఇస్ కనెక్టెడ్ టు హియర్ మరి ఇది ఓపెన్ అయినప్పుడు ఇక్కడ రెసిస్టర్ ఆర్ ఉంది దీంట్లోకి వచ్చే కరెంట్ ఏంటి ఆబ్వియస్లీ జీరో ఇది జీరో కాబట్టి ఇక్కడ ఏమైనా డ్రాప్ ఉంటుందా ఐ ఇన్ టూ ఆర్ జీరో సో వాట్ ఈస్ వీ నాట్ వీ నాట్ ఈస్ ఈక్వల్ టు పాజిటివ్ రిఫరెన్స్ వీ నాట్ ఈస్ ఈక్వల్ టు పాజిటివ్ రిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి గ్రేటర్ దాన్ రిఫరెన్స్ ఉంటే క్లిప్ అయిపోయింది అండ్ లెస్ దాన్ రిఫరెన్స్ మనకి ఏమైంది ఎలో అయింది అంటే లెస్ దాన్ రిఫరెన్స్ ఏమో ట్రాన్స్మిషన్ రీజియన్ గ్రేటర్ దాన్ రిఫరెన్స్ ఏమో మనకి క్లిప్పింగ్ రీజియన్ ఓకే సో దిస్ ఈజ్ ఇన్పుట్ వే ఫామ్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ రిఫరెన్స్ హియర్ ఐఎమ్ టేకింగ్ సో పాజిటివ్ రిఫరెన్స్కి గ్రేటర్ ఉన్నది క్లిప్ అయిపోయింది ఓన్లీ బిలో ఉన్నది మాత్రమే ఎలో చేసింది అంటే పాజిటివ్ పీక్ అనేది క్లిప్ అయింది పాజిటివ్ పీక్ అనేది ఇక్కడ క్లిప్ అయ్యింది పాజిటివ్ పీక్ ఓకే సో దిస్ ఈజ్ ద సిరీస్ క్లిప్పర్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ దట్ క్లిప్స్ ఎబో రెఫరెన్స్ లెవెల్ దట్ క్లిప్స్ ఎబో రెఫరెన్స్ లెవెల్ ఓకే సో మీకు ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్కర్ ఎలా డ్రా చేయాలి అండ్ అవుట్పుట్ వేఫామ్ ఎలా డ్రా చేయాలి అనేది అర్థమైంది కదా ఓకే అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే సర్క్యూట్ మనము విత్ నెగిటివ్ రిఫరెన్స్ తో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ ఓకే సో నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ అంటే ఒకసారి చూడండి సేమ్ సిరీస్ క్లిప్పర్ విత్ నెగిటివ్ తో తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను డైవర్ట్ డైరెక్షన్ ఇలా తీసుకున్నాను అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఎ రెసిస్టర్ అండ్ హియర్ ఐఎమ్ టేకింగ్ నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ నెగిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తున్నాము ఇన్పుట్ ఓకే సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి నెగిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ అండ్ నాట్ అక్రాస్ దిస్ వన్ తీసుకుంటున్నాము వీ నాట్ అక్రాస్ దిస్ వన్ ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్టిక్ కర్వ్ డ్రా చేస్తున్నాను ట్రాన్స్ఫర్ క్యారెక్టర్స్టిక్ కర్వ్ అంటే బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ హియర్ యూ హ్యావ్ టు టేక్ అ నెగిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ సి హియర్ నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది ఇక్కడ కి అప్లై అవుతుంది సో ఇక్కడ అప్లై చేసిన ఇన్పుట్ అనేది కనుక లెస్ దాన్ మైనస్ వి రెఫరెన్స్ ఉంటే ఇది ఏమవుతుంది మనకి ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అయినప్పుడు వాట్ ఈస్ నాట్ మైనస్ విఆర్ కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ లెస్ దాన్ కండిషన్లో వీ నాట్ దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ విఆర్ కి ఈక్వల్ అవుతుంది ఎప్పుడైతే నేను అప్లై చేసిన ఇన్పుట్ అనేది రెఫరెన్స్ కన్నా గ్రేటర్ ఉంటుందో అప్పుడు డయోడ్ ఏమవుతుంది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఇట్ హ్యాక్స్ యాజ్ షార్ట్ ఇన్ సర్క్యూట్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ట్ వీ నాట్ ఈజ్ ఈక్వల్ టు విఐ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఐ

సో ఇప్పుడు చూడండి లెస్ దాన్ కండిషన్లోనేమో క్లిప్ అయిపోయింది గ్రేటర్ దాన్ కండిషన్లో అలో చేసింది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నెగిటివ్ పీక్ అనేది క్లిప్ అయిపోయింది నెగిటివ్ పీక్ అనేది క్లిప్ అయిపోయింది దిస్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ క్లిప్పర్ సిరీస్ క్లిప్పర్ విత్ నెగిటివ్ రిఫరెన్స్ ఓల్టేజ్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ ఓల్టేజ్ దట్ క్లిప్స్ బిలో ద రెఫరెన్స్ దట్ క్లిప్స్ బిలో ద రెఫరెన్స్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ షంట్ క్లిప్పర్స్ అండ్ సిరీస్ క్లిప్పర్స్ సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ సింగిల్ లెవెల్ క్లిప్పర్స్ సో నెక్స్ట్ క్లాస్ లో టూ లెవెల్ క్లిప్పర్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి అలానే ట్రాన్సిస్టర్ క్లిప్పర్ సర్క్యూట్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి సో వాళ్ళని నేను అన్మ్యూట్ చేస్తాను ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా సుష్మా సుష్మా క్లిప్పర్స్ షంట్ క్లిప్పర్స్ సో నేను మెటీరియల్ పంపిస్తాను మీరు డయాగ్రమ్స్ అవి ప్రాక్టీస్ చేయండి వే ఫార్మ్స్ అవి సో చాలా ఈజీగా ఉంటుంది క్లిప్పర్స్ అండ్ సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే చదివేటప్పుడు అయినా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి అమ్మా సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెండ్ చేశాను సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్